उम्मडि నల్గొండ జిల్లా రాజకీయాల్లో పేరొందిన దిగ్గజ నాయకుల్లో ఒకరైన దివంగత సర్దార్ చక్కెలం శ్రీనివాసరావు పంతులు శతజయంతి వేడుకలు జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలో సోమవారం అట్టహాసంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ నేత చక్కెలం అనిల్ కుమార్ తన తండ్రి శతజయంతి వేడుకలను పేదోడి గుండె చప్పుడు బడుగుల గొంతుక సర్దార్ చక్కెలం శ్రీనివాసరావు పంతులు నినాదంతో రామగిరి సెంటర్లో శ్రీనివాసరావు విగ్రహం వద్ద శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా అనిల్ కుమార్ తన తండ్రి శతజయంతి వేడుకలకు వివిధ పార్టీల్లో ఉన్న శ్రీనివాసరావు అభిమానులందరినీ సభకు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు. ఈ సభకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీల ప్రజా సంఘాల నాయకులు హాజరవడం విశేషం. దివంగత ప్రధాని పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్రావు సభకు ముఖ్య అతిథిగా హాజరై తన తండ్రి పివి నరసింహారావుతో చక్కెలం శ్రీనివాసరావుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. పివి మాదిరిగానే చక్కెలం కూడా నిష్పాత రాజకీయాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. నాయకుడిగా ముందుండి సర్దార్ అనిపించుకుని పంతులుగా పిలిపించుకుని జనానికి ఆత్మీయుడిగా చక్కెలం విభిన్న నాయకత్వ శైలిని ప్రదర్శించారన్నారు. రాజకీయాల్లో వారసుల హవా నడుస్తున్న ఈ కారణంలో చక్కెలం తనయుడు అనిల్ కుమార్కు ఇప్పటిదాకా సరైన గుర్తింపు దక్కలేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బడుగు బలహీన వర్గాల ఆరాధ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి సర్దార్ చక్కెలం శ్రీనివాసరావు గారి శతజయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి దివంగత ప్రధానమంత్రి శ్రీనివాసరావు గారి గురువు పెద్దలు పివి నరసింహారావు గారి తనయుడు పివి ప్రభాకర్రావు గారు ముఖ్య అతిథిగా రావటం అనేది మరి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. శ్రీనివాసరావు గారి అభిమానులందరూ కూడా హర్షాది వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పివి నరసింహారావు గారికి శ్రీనివాసరావు గారికి ఉన్న అనుబంధం అది లోకానికి అంతా కూడా తెలిసిన విషయమే. మరి ఏదైతే కాంస్య విగ్రహాన్ని పెద్దలు పివి నరసింహారావు గారు ఆవిష్కరించినారో మరి ఈ శతజయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా వారి తనయుడు రావడం అనేది నిజంగా కూడా మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. శ్రీనివాసరావు గారు 40 సంవత్సరాల పాటు ఏదైతే ఆశా సాధన గురించి తన జీవితాన్ని మొత్తం కూడా పనంగా పెట్టినారో ఆ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి మా కుటుంబం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని మరి ఇక రాబోయే రోజులలో కూడా రాజకీయంగా ఏమాత్రం అవకాశం దొరికినా కూడా పేదవారి సేవనే భాగ్యంగా మేము ఖచ్చితంగా మరి ముందరికి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజున ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన శ్రీనివాసరావు గారి అభిమానులకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజులలో శ్రీనివాసరావు గారి గారి వారుండీ రాలేదు శ్రీనివాసరావు అభిమానిగా వచ్చిన సందర్భం వారి గురించి చిన్నప్పటి నుండి అనేక విషయాలు దగ్గరగా ఉండి చూశాను. ఉషా ఆయన ఆమె నాయకుడు నమ్ముతూ నా భవిష్యత్తుని ఇప్పుడు ప్రజల పక్షం గీదవాళ్ల పక్షం బడుగు బలహీన వర్గాల పక్షం రోజు ఇందాక నేను చెప్పినట్టు ఉత్తరాలు రాయడం అవుతుంది. ఉత్తరాల మీదనే పాఠం సాధించారు. నాయన గారికి శ్రీనివాసరావు గారు అంటే అమితమైన వారి రాజకీయ విశ్లేషణ అయిన సమాచారాన్ని చాలా సీరియస్ తీసుకోవడమే కాకుండా కార్యాచరణ రూపంలో కూడా పెట్టే అలాంటి అనీతమైన అనుబంధం వారికి ఈ
कार्यक्रम अभी पार्टी जोटी वार अवकाश वारी आशयानी कुमार गुजरात।